ఎవరా నిన్న మొన్న మాగాడిసింది పొట్ట ఆన్లైన్ వాడితే తాగుతుంది వీళ్ళు ఎట్టారా రాములా ఇక నిన్న దొరికినట్టు దొరకడా సేద అనుకుంటున్నా తాగుతావు నాకు చూడా అనుకుంటున్నావు ఇవే నావు వీక్నెస్ అయిపోతున్నాయి మందులేక అరే ఈ కంజ గట్లా కాదురా మన మోహన్ గారు కూడా 92 అడగాలి అట్లయితే మనకు పానం హాయం అంటే టైం అవుతుంది పాయ పోదాం ఇంత గారు గారు అవుతుంది నాకు ఈ టైం వరకు ఎట్టుకున్నాం ఊపుకుంటున్నాం ఒక మర్చిపోయిన ఒక ముచ్చట ఇప్పుడు మా ఇంటి పక్కన చిన్నగా వచ్చిండే పోదామా అరే నేను దుబాయ్లో ఉండగానే 1,000 రూపాయలు అడిగినరా 1,000 తో 2,000 ఇచ్చిండు నేను కొమ్మెట్టుకున్నాను కదా మళ్ళా పోయి చల్ రా నేను చెప్పనా మరి నేను అడుగుతా పా అడుగు వద్దు కానీ నేను అడుగుతా పారా ఏమన్నా తెలుసు అంక మా నాన్న కాలు తిరిగి 5,000 రూపాయలు కావాలని అనుకో 5 రోజులకి ఏం చేయొచ్చు నువ్వు ఒకవేళ అడిగితే ఇవ్వకపోతే మా తాతకు బీమారు పడ్డదాన్ని ఒక 2,000 రూపాయలు అడుగుతా పాయ పానమంతా కుసలు కుసలు అవుతుంది అంత కాజీ అనుకుతుంది గారు గారు అవుతుంది పా తిరగనైనా కుద్దాం పా మరి ఏమనుకోడు కదా చిన్ను నమస్తే నమస్తే ఇంకా అన్న ఏం విశేషాలు మరి అంత మంచిది అని నెల కోడు బాగున్నట్టుంది కదా ఎప్పుడు పోతారా ఇప్పుడు మంచి రోజులు లేవు అచ్చే నెలలు ఉన్నాయట పోవాలి ఇక స్లాబ్ పడ్డప్పుడు మేఘన్ పోసిరు కానీ మమ్మల్ని విలువలేదండి ఇక మా వాళ్ళు నేను దుబాయ్లో ఉంటే కదా మా వాళ్ళు విలువలే కావచ్చు పోతే ఏమనుకోకుర్రీ అదే అది ఏముంది కానీ ఇక చిన్న పని మాట్లాడతో నాతోనే చెప్పు 1,500 రూపాయలు కావాలరా మా వాడు మన కళ్ళు ఆగిండు పోయి బండి చక్క బండకు గుర్తే ఈ కాలు ఎదిగింది ఇవ్వలే బీమన్నా అయ్యో ఎట్లున్నాడే ఏం మంచిగా కానీ దాకా ఉన్నాడు ఇప్పుడు ఎలా తీసుకురాలే పోయి అయ్యో ఇంకా గాజన మంచిగా ఉంది ఇంకా ఇంకేం కాలేదు దెబ్బలు అయితే బాధ ఆకినాయి ఇక అదృష్టం కట్టుంది నేతో రోజులు ఏమైనా చెప్పొస్తున్నా ఎప్పుడేం జరిగేది తెలుస్తలేదు అన్న 5,000 కాదు కానీ నా దగ్గర ఒక 1,500 ఉన్నాయి అరే కొద్దిగా రాదురా నేను ఏమైనా మందిని అడిగినా రేపటి సిచ్యువేషన్ మంచిగా లేదురా మా వాడు కొంచెం బాధలు ఉన్నారా అన్న నా దగ్గర ఉన్నాయి కావే అన్న నువ్వు డిఫెన్స్ అత్తిగానే కొద్ది రూడ్ పాపం పైసలు బాగా అవుతున్నాయి ఖర్చులో వాడున్నాడు అన్న నేను ఉన్నప్పుడు కొట్టలేనా ఏ వాసం కొట్టినావు కానీ మొరణ అత్తగాని ఉన్నాయని వచ్చినా ఇక ఆశపోద్ది చీ అన్న చూడు చూడు అన్నం కానీ నా దగ్గర కూడా లేవు గబ్బే 1,500 ఉన్నాయి నా దగ్గర పనులు పైసలు లేక ఇక పని ఆపుకున్నాను నేను 2 రోజులు అయినాక రా అన్న నీకు ఇత్త ఎన్ని కావాలంటాను నువ్వే అడ్జస్ట్ చేయాలి అడ్మిట్ చేసుకుంటు పాపం బాగా ఖర్చు పడున్నాడు అన్న ఈ ప్లీజ్ నాకు సిచ్యువేషన్ అర్థం చేసుకుని నీకు ఉన్నప్పుడు కొట్టలేనా దుబాయ్లో ఏ కొట్టినా కానీ ఇక వేస్తాం వీళ్ళకి 500 తీసినాం 1,500 ఉంటాయి సరే కొద్దిగా మంచిగా ఏం కాదు డాక్టర్ అని కొద్దిగా బతిలాడు సరే పోతానయ్యా పొద్దు వెళ్ళేసి ఒకటి ముఖం చూసినా కానీ లక్ష్యం వచ్చింది మనకు 1,500 అనుకుతుంది సెంటర్ అంత వస్తుంది దుకాణం పోవద్దు 1,000 రూపాయలు కథ కట్టదు ఆనే ఉండే మనం పంపిద్దాం సరే అన్న అట్లే అట్లనే బాయ్ తొందరగా పోయి గుద్దుదాం ఫస్ట్ లేట్ అవుతుంది కాసు అయితే అనుకుతున్నాయి కొద్దిగా బలం వచ్చిందే నాకు ఇలా మన పోరాగా అందరు ఎట్ట పోతురు కానీ పైసలు చెప్పేట చెప్పేట ఎటు పోతుర్రా ఏ ఇయ్యాల పోసం అక్కడ కొన్ని పోసుకున్నామే మనకు కళ్ళుకు బిల్లు పని చేస్తే స్టాప్కు అన్నా అది మా లోటే నువ్వు గాన జేబులో పెడతావు ఇయ్యే మాకు బోల్పాల బత్తకు కావాలి అమ్మ నా జిందగీలో నువ్వు దగ్గర పైసలు తీసుకోలే నాకు యాక్చువల్లీ నాకు అవసరం లేదు నాకు లోడ్ నచ్చింది నేను తీసుకున్నా మీకు కావాలంటే రేపిత్తా రారి సరే నారా మా వాళ్ళు తినేతాంత కూసుర్రే లేవనంగ మేము ముగ్గురం వచ్చినాం మీయే అరే తమ్మ నేను వేసుంటున్నా నీకు తెలుసు నీ మంచోనికే మంచోని సెర్లే బుడుమంగా లెక్క ఎక్కడ ముందు ఎక్కడ తెలియదు అది తెలిసిందా నాకు మెంటల్ లేపకు నీ సైకో కానీ నువ్వు స్కూల్ కొట్టే నాకు దొరికిన వానికి పొట్టుపట్టు ఆమె కింద ఎత్తేస్తా చెప్తాను నేను తెలిసిందా నా గురించి నీకు తెలియదు అయిపోయి ఈ సోపతిగా కొట్టినా బల్లే తోండంగా కొట్టినా మీ సార్లు కొట్టా మాకు చెప్పరా మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం కానీ ఒకటి చెప్తున్నారు యాభై మర్చిపోరు తోండి వెంగని చెప్పారు మీ అబ్బాయి అల్లుడా
నేను పక్క ఎత్తరా పంచేదాన్ని. అరే మన పైసలు ఎట్లారా ఇప్పుడు అడుగుతూ కొడతారా? నువ్వంటే నువ్వేనా అని చెప్పిన పారా. ఇప్పుడు మీ వాళ్ళు ఆడ కూర్చుండ్రి కదా తింటా అని. ఇలా కొడుకు ఉన్నాడు గారా. ఇలా కొడుకు ఉన్నాడే వారి అవి కోటర్లు వస్తాయి ఇద్దాం పా. ఇలా ఇద్దాం పా. తమ్ముడు మీ నాన్నకి 500 ఇచ్చే ఉంది, 500 పట్టుకో. ఇంకా 10 కోట్ల వచ్చేయి. ఇంకా 10 కోట్ల ఒక్క నిమిషం. ఆల్రెడీ 2000 ఖాతుంది నీది. ఇవాళకి 3 నెలలు అవుతుంది రాక. మా బాబు చెప్పిండు నువ్వు వచ్చినా కూడా ఇవ్వద్దని. కోటర్లో ఏం లేవు పోరు. మీరే ఇంకా 500 బాగుంటారు నాకు. ఏ పోరు. ఏ తమ్మి గట్ల కాదే అది మాకు కాదు ఇంకా మా దోస్తులు కొంచెం అవుతున్నావు. మేము ఖాతా కడతాం కానీ ఇయ్యే 2 కోట్లు ఉన్నా నీ కోటలు. నువ్వు 5 కోట్లు అన్నావు, 2 కోట్లకి అంటున్నావు అండి. మీ దోస్తు కానీ కాదు ఇవి నీకే. నాడు పైసలు తీసుకురా పో. ఇచ్చేది లేదు ఏం లేదు. అరే కోటర్లు ఏమండి ఏమంటున్నావే? నువ్వు ఎట్లా అంటున్నావు మీకు? నేను పైసలు ఇచ్చిన మాయమే వారాయి. ఏంది పైసలు ఇచ్చేది? ఇంకా నాకే 500 వస్తాయి తీసుకురా పోరు. నా గురించి తెలుసుగా తిరుపతి గారు ఎట్లా ఉంటుందో. నువ్వు ఇంకోసారి కోటర్లు అమ్ము నీ సంగతి చెప్తా నేను. ఎట్లా నడుపుతున్నా మీకు? నాడు సక్క ఇక్కడికి వెళ్ళినాడు అన్న. 500 50 రూపాయలునే 50 రూపాయల మంది ఒక 90 50 రూపాయలు ఏమన్నా నాడు రే సక్క ఇక్కడికి వెళ్ళి. ఇంకా 500 తీసుకురాబో. నీ తాగుబోతోళ్ళుగా ఇక్కడికి చూపుతావు. మా 50 ఏ 50 పోరాడు. మీ అసంటోలు చేయబట్టి ఎవరికి ఉద్దర కూడా ఇవ్వబుద్ధి అవుతలేదు. గంగనా చూసినావే నా పత్ర ఏదో తెలుసు కదా. రేపటి నుంచి దుకాణం చూస్తావు. ఎట్లా ఇక్కడ గుంటాముకే 250 వస్తాయి కదా నీకు. కాదు మరే నమ్మలేదు. నేను చూసుకుంటాగు అట్లాగు. 3 నెలలే ఇంకోసారి నమ్ముతాను ఇక మిమ్మల్ని. ఆగు నీ సంగతి చెప్తా. నువ్వు ఇవి ఆగు. 500 రూపాయలు ముద్ద ముద్దుతీవి. పూర్వం నుంచి 50 రూపాయలు కూడా అటే ఇస్తేవి. 90 అన్నారా పై ఇప్పుడు అని వాగినా అదిరా తెలిత్రాసం ఇస్తేవి. అన్న మనకేం తెలుసురా అలా తెలిసే ఖాతా గీ పూర్వం ఉంటే తెలుసా మనకు. అలా చెప్పా చదువు వచ్చా అని తీసుకుని అందులో పెట్టుకుని. నాకు తెలిసే మన లంగదని తెలుసు అందుకే అలా అయ్యాల కొడుకు చెప్పిండు. అయితే అనుపా ఎవడ దొరకడా బక్కడ అడుతావండి. ఎవో దొరుకుతాడే తిరుపతి అన్న ఆడ గంగన్న ఉన్నాడు ఒక్క 90 తాగుతుండు. ఒక్క పెగ్గోయమంట నేను తాగత్తా పని అంతా కొట్టుకుంటాను. అందులో మొత్తం అయిపోయింది ఆడ ముందు లీవ్ వస్తుంది తాగుతున్నా అలా. ఏ ఉంది నేను చూసింది లేదు అన్నారా. నా మాటనే నువ్వు చెరు పెగ్గేతమే నువ్వు తాగకుండా నేను తాగుతానే. అరే లేదురా అంట కట్టుకొని తాగుతు నువ్వు గ్లాస్. నువ్వు నేను చూసింది నా కన్నరిండా. అరే ఆ దుకాణంలో గోకపోయినా పోతున్నావురా పొద్దుల పొద్దుల మన పొట్టే కొట్టేగారా. నువ్వు ఏడింటే అన్న అలా కొడుకున్నా అంటేవి ఇప్పుడు తీసుకుపోతే అది ఒక్క దుకాణం ఉన్నట్టు వేస్తే నువ్వు. అరే గవర్ని కాదురా నువ్వు గవర్ అవుతుంది ఇప్పుడు ఏదో చేయరా అన్న. నాకు కాల్ చేతాను గుంజుతున్నాయి అంత నాకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. నేను వడిపెట్టట్టున్నాయి చచ్చిపోతానే గారు గారు అవుతుంది నాకు అంత పని అంతా. నిన్ననేమో పోషమున్నా అడుగుతుంది ఇవాళ ఒక్క సుక్కలేకపోయా ఏందిరా 5 కోట్లు వస్తాయి అనుకున్నా. అరే నాలుగు అంత మొద్దు పడుతుందిరా ఏం చేద్దాంరా అని అన్న. పూర్వంలో 50 రూపాయలు తీసుకుంటేమి అలా పాప మన తలిగింది తీసుకోకుండా అయిపోయి కాల్ చేతాన్ని గుంజుతున్నాయి నీరసం అవుతుంది. నేను ఏడబడిపోతును ఏదొస్తుంది తెలుతలేదు. నీళ్ళు తాగినా కానీ మళ్ళీ ఎత్తుంది అన్నం తినకపోతే దింపెత్తాంది ఎట్లా రా ఇది పోదాం పో మరి ఏం చెప్తాం. మన గాసానికి ఆడుకుంది చెర్లబడి మళ్ళీ ఇక్కడ ఒకడొక దొరకడం అంటావా. మా బామారు కాడ రా. మీ బామారి అని అనిలు. అరే ఈ వరకు నేను ఇచ్చేది పైసలు నాకు ఇయ్యడాడు నువ్వు ఏం చెప్తావు తెలియదు. ఆ దగ్గరికి వెళ్ళి 90 కోటరకు ఉంచాలి ఇప్పుడు. నేను చెప్తావా మా తాతకు పాన మంచిలే అని చెప్తా. నేను చిన్న దగ్గర ఎట్లా చేసిండు నువ్వు నాకు అట్లా వేయాలి. సరేనా చేసిరేపా పాన దింపుతుంది ఎలా. నీ అబ్బాయి తాగుతుంది కనబడకుండా అయిపోయాడు మళ్ళా కనబడ్డాడు ఇప్పుడు ఏమడుగుతాడేమో. వస్తే బామర్ది
నమస్తే. ఏం చెప్తాను, పొద్దున మందుకు వచ్చినా చూస్తాను వచ్చిన పొలం ఎట్లా చూరు కాక. ఇడికే పోయినాం రోడ్డు వినికి, పొలంకి బాగా రోగం వచ్చినట్టున్నది. కానీ పొలం తెరవాటది చూడబుద్ధి కాలే, పొద్దుగాల ఆయన మందుకు వచ్చినా చూడాలి మరి ఎవరు రేవు కత్తదో. అరే బామర్ది, ముందు చిన్న పని పడ్డదిరా, అందుకే వచ్చినాం. చెప్పేమరా కాక, చిన్న పని పడ్డది మా తాతకు బీమార్ పడ్డది, కాళ్ళ ఆపలు వచ్చినాయి, మంచరికాయ లేతలేడు. సారాకి తీసుకుపోయి రెండు సూదులు వేపియాలి, ఒక 500 రూపాయలు ఇయ్యే అయిపోయి నేను కరువు పనుకొని 2 రోజులు నీకు తీరుతా. కానీ లేతానికి సాధన అవుతలేదు, నీకు కాలు మొత్తే బాంచినే ఎన్నో ఉంటుంది. ఇత్తన ఆవురా ఏ బావా, నిజం చెప్తున్నా, నిజంగా పొద్దున్న మందుకు వచ్చిన మందుడు ఉద్దర తెచ్చిండే రూపాయలు లేక. నేను మీద ఎందుకు అవద్దాం అలా చెప్పు, ఉంటాయనా? మీ తాతకు బీమార్ పట్టిందనక నాకు మా నాకు తాత లెక్క నేనే వరసకు ఎవరురా నిజం. సరే పారా అయితే పా. ఏమనుకోకురా ఉంటిచ్చుటోనే. సరే అబ్బా, వీళ్ళ కట్ట పైసలు ఇచ్చురాట, అలాట కరువు పని పోయి ముఖం అంది వాటిగా 300-500. అరే కాదురా, 1 కోట్లకున్నాడురా, అందుకేమైనా తక్కువ ఉన్నా అదిరా, నీ ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చేదిరా, అందుకే అడగట్ట ఎత్తాడు. లేదా మా ఇచ్చురా, నేను కాలు మొక్కని పోతే. ఆయనే నువ్వు కాలు మొక్కినాడు, నువ్వు వేలు మొక్కినాయి అంత గలిజిగాడే గుణం మంచి అవుతా. దేవుని గుణం లేచిన పుణ్యం వస్తుంది. అరే అరే ముసలి ఉంది రా, ప్రజలు అడిగి పోరా. అత్తమ్మా ఏం చేస్తున్నావు? ఏం లేదు, కూర్చున్నా. చిన్న పని పడ్డది చెప్పాలి. మా తాతకు కాళ్ళ ఆపలు వచ్చినాయి, 200 రూపాయలు సార్ దగ్గరకు వేపించుకురావాలి. సూదురు ఎవ్వునాని ఆయన ఖాత మర్చిపోయింది, ఆయన గోళీలకు కావాలి, సూదులకు కావాలి, నా దగ్గర ఎక్కడన్నాని పైసలు. కరువు పనుక నా పేరు రాలేదు 2 రోజులే అయిపోయి, ఇక పైసలు ఎక్కడ టైట్ పోసిన అవుతుంది. ఇక మీ పరిస్థితి మంచి రేపే. సరే అత్తమ్మ నేను పోతున్నా. ఏం చెప్తాం ఏం చేస్తాం, ఒకళ్ళ తెలుందో మీద దేవుడు చూడాలి. అబ్బా ఒక్కడన్న దొరుకుతాడు, 90 మంది తాగదామంటే పానం అంతా గారు గవర్ అవుతుంది. ఏదో బాగా కాలు ముగ్గు తడుగు తీస్తారు, కానీ కట్టడితే వాళ్ళు ఎత్తారు. రేపు ముసలమ్మ ఇవ్వండి, అమ్మడు ముసలమ్మ పరిస్థితి మంచి లేదు, ఏమి ఇస్తుందే పైసలు. మరి ఎవరి ముసలమ్మ నాంతలేదు, మనకు అలవాటేనే అనుప. తమ్ముడు నమస్తే, ఎప్పుడొచ్చినారా? అన్న నమస్తే, 4 రోజులైనా వచ్చి మొత్తం ఏర్పడకుండా అయినా ఏంది? అయితే నీకు యాక్సిడెంట్ అయిందా, ఎట్లుందా పానం మరి? ఏంది నాకా యాక్సిడెంట్? ఓర్రనితోడు అన్నది నాకు యాక్సిడెంట్ అయిందన్నది. అయ్యో రామా, మీ తమ్ముడే నిన్న మా ఇంటికి వచ్చి పైసలు కావాలన్నాడే, మా అన్నకు యాక్సిడెంట్ అయిందిరా, ఒక 5000 కావాలని ఇంటికి వచ్చిండు. ఏంది అవును, నీ దారికి వచ్చిందా? మరి ఇచ్చినారా 5000? అయ్యో అన్న, బాంచన్ కాలు మోక్తా, మా అన్న కాలు ఎరిగిందిరా, దవాఖానలో చూపిస్తే 5000 ఇరా అంటే 1500 ఇచ్చిండే. చూడు చూడు అన్నగా, నిన్న దగ్గర పైసలు లేకుండా ఇల్లు ఖర్చు ఉందా అని చెప్పిన, 2 రోజులు అయిరా 20000 ఇస్తా అని చెప్పిన. ఇంకా అరే గానికి పదిలెట్టి ఇచ్చినారా, నీ మంచిరా నా కాలేడు ఇరిగిందిరా, గాడే మనిషి ఉన్నారా? మరి నాకేం తెలిసే, ఆడు ఇంకోటి పట్టుడు బొడి వెళ్ళాడా, ఇద్దరు కలిసి వచ్చిర్రు. చీ అవ్వ, ఈ బతుకుల కగ్గిలేదు, అంత ఇజ్జలు తిట్టారు ఊళ్ళేమో, ఇంకా చచ్చిపోయినా అనలే, ఇంకా ఏమైంది ఇంకా వాని బతుకు గాలిపోయాడు. ఏ మనిషి ఉన్నారా? మరి నాకేం తెలిసే, నేను వచ్చింది 4 రోజులే. అరే తమ్మ చెప్పుకుంటే ఇంకా పెద్ద ముచ్చట ఉందిరా, మొత్తం అందరి దగ్గర అప్పులు చేసినా నా పేరు చెప్పిన కొద్దీ. తెల్లారితే పొద్దుకు అదే కళ్ళే కళ్ళు కళ్ళు కళ్ళుతో తాగుతుండు తింటుడు తానని చెప్తుండు, రచ్చ రచ్చేస్తుండు, అంగడు అంగడి చెప్తుండు. ఏం చెప్పాలరా, అడిగిన అంతా అప్పులు ఇస్తున్న పేరు చెప్పిన కొద్దీ ఏం చెప్పాలరా తమ్మ? సరే తమ్మ ఏమనుకోకు, ఇత్త కానీ ఇంకా ముందు ఇస్తారా కొద్దిగా? ఏ సరే అన్న, గట్టం లేదు, ఇంకా నేను దుబాయ్లో ఉన్నప్పుడు కూడా కొట్టిండే. అరే గాబు ముచ్చట నాకేం తెలుసురా, గీడున్నప్పుడు గిట్టి చేసి ఇంకా అక్కడ ముచ్చట వెళ్తారా, ఈ ముచ్చట వెళ్తారేపా. ఏ సరే తీ అన్న. ఏమున్నా మొత్తం విద్య తీసి అమ్మా ఆనకడమా, నేను చచ్చిపోయినా మంచిగా ఉండగారు ఏంద్రయ్య అప్పులతోటి, అందరు ఇవ్వట్టే నా పేరు చెప్పిన వాళ్ళు అడిగిన వాళ్ళు అందరు మంచిగా ఉండగా. ఏం చేయాలరా అయ్యా, ఒవ్వరు సొమ్ములు పట్టేట్టు యజ్ఞ అంత నేర్చిండు, మొత్తం తావుడే తావుడు తావు. సరే తీ మరి ఇదే బాధ. మొన్న కాక నిన్న మొన్న దగ్గర కూడా చేయవాట ఏం ఎప్పుడు కానీ.